బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. రైతుల కష్టాలు మామూలుగా లేవు. ఓవైపు తడిసిన ధాన్యంతో గుండె తడి ఆరకముందే విత్తనాల కొరత, అరకొర అమ్మకాలతో ఇంకోవైపు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిసాన్ సమృద్ధి కేంద్రాల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. విత్తనాలు ఎప్పుడు అమ్ముతారు అన్న టెన్షన్ ఎక్కువగా కనిపిస్తోంది. వ్యవసాయ కార్యాలయం దగ్గర పాస్బుక్లతో పడిగాపులు కాస్తున్నారు. ఇవి సంగారెడ్డి జిల్లాలో రైతుల అవస్థలు. ఆందోళ్ మండలం జోగిపేట వ్యవసాయ కార్యాలయంలో ముందు జనుము జీలుగా రైతీ విత్తనాల కోసం మండుటెండలో రైతులు అవస్థలు పడుతున్నారు. అధికారుల తీరుతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. విత్తనాల కోసం పాస్బుక్లను క్యూ లైన్లలో ఉంచి వేచి చూడాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తున్నారు రైతులు. క్యూలలో పాస్బుక్లు అంటూ సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇదే విషయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. 6 దశాబ్దాల కన్నీటి దృశ్యాలు 6 నెలల కాంగ్రెస్ పాలనలోనే ఆవిష్కృతమంటూ పాస్బుక్లు క్యూలలో ఉన్న ఫోటోని షేర్ చేశారు. 10 ఏళ్లు కనిపించని కరెంట్ కోతలు, విద్యుత్ సబ్స్టేషన్ల ముట్టెన్ను చూస్తున్నామన్నారు కేటీఆర్. సాగునీరు లేక ఎండిన పంట పొలాలు, ట్రాక్టర్లు ఉండాల్సిన పొలంలో ట్యాంకర్లు చూస్తున్నామని ట్వీట్లో రాసుకొచ్చారు. తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదని, 10 ఏళ్ల తర్వాత అన్నదాతల ఆత్మహత్యలు చూస్తున్నామంటూ కాంగ్రెస్పై మండిపడ్డారు కేటీఆర్. చివరికి జోగిపేటలో విత్తనాల కోసం రైతుల మొక్కులు, క్యూలలో పాస్బుక్లు చూస్తున్నామని, కాంగ్రెస్ తప్పులు ఆగడం లేదు, అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదంటూ ఘాటు ట్వీట్ చేశారు. ఈ వైఫల్యాల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి విషాదకర దృశ్యాలు ఇంకెన్ని చూడాలో అంటూ విమర్శలు చేశారు కేటీఆర్. సరైన సమయానికి వ్యవసాయ అధికారులు కార్యాలయానికి రాకపోవడం అసలు సమస్య. అంతేకాదు, వచ్చినా విత్తనాలు లేవని, ఇంకా రాలేదని సాకులు చెప్తుండడం రైతన్నలకు విసుగు తెప్పిస్తోంది. పంట వేసేందుకు విత్తనాలు కొనుగోలు మించి పంట పండించడం, వాటిని అమ్మకం వరకు ఈ కష్టాలు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనుము జీలుగు విత్తనాల కోసం పొద్దంతా పడిగాపులు పడ్డా ఆగ్రోస్ నిర్వాహకులు సింపుల్గా స్టాక్ లేదని చెప్పడంతో మండిపడుతున్నారు. ప్రజలు 3 ఏళ్ళ మొత్తం ఇస్తలేరు. 2 ఎకరాలు అమ్ముకుంటున్నారు, ప్రైవేట్గా అమ్ముతున్నారు. ఇప్పుడే 12 వందలకు అమ్ముకున్నాడు నామగా, నేనే కొనవ బస్తా. 7 ఎకరాలు అమ్ముతున్నాడు, 12 వందలకు వస్తా. 11 వందలు 20 రూపాయలు ఇచ్చుకునే, 10 రూపాయలు ఇచ్చుకునేది, 12 వందలు ఇచ్చింది. ఇప్పుడే 80 రూపాయలు లాభం. 2 ఎకరాలు అమ్ముతున్నాడు మొత్తం ప్రైవేట్గా. వచ్చి 3 o'clock వరకు 3 o'clock వరకు ఇప్పటి వరకు రాలేదు. వచ్చినాక 40 సంచులే ఉంది, 40 మందికి వేస్తామంటే మిగిలిన వాళ్ళు ఫైల్ ఆల్రెడీ వేస్తున్నాం. పొద్దున్న 6 గంటలకు వచ్చి కూర్చున్నాం. 6 నుంచి స్టార్ట్ అయితే ఇప్పటి వరకు మాకు అసలు రెస్పాన్స్ లేదు. ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు రోడ్ పైన వెళ్తే ఇప్పుడు వచ్చి మాకు, మీకు ఇంతకుముందు మేము ఎవరు రాకముందు అమౌంట్ కడతాము, రేపు వచ్చి అయిన సరే తీసుకెళ్తామంటే వాళ్ళు ఎవరు వినలేదు. ఇప్పుడు మాత్రం వచ్చి ఇప్పుడు మేడం చెప్తే తీసుకుంటామని చెప్పేసి బిల్ చేస్తాం. అది జరిగింది. ఇంకోవైపు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదంటూ ఒక రైతు కన్నీరు పెట్టడం అందరినీ కలిచివేస్తోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవన్నీ బాగా తరిగినాయి, 3 అల్లయినాయి, 1 పాలున్నాయి, అడుగు వచ్చి తీర్చి అవి 20 అత్తున్నాయి. మేము జోక జోకమన్నాడు, మావిడ వచ్చి మాట్లాడతాడు అని చెప్పిన. ఎవరు బెదిరిస్తారు? బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.